పప్పు ఆకేసేడతా వెంటనే లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఆకలేసి ఆగిపోయింది తెలుసా. అందుకే పాతాళ్ళుడు 10 పైసలు కూడా పనికిరాడని అత్తమామల ఆలోచనలు అంతమయ్యేదాకా పాతాళ్ళు అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా మీ పులిమేరల వైపు తొంగి కూడా చూడనని శపథం చేస్తున్నా. భోగికి 10,000 పిడక సప్లై చేస్తామని అమెజాన్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంట. ఏవే అమ్మా, ఇంతకీ కంపెనీ పేరేంటో తెలుసా? ఏంటో? హరా శ్రీనివాస్ ఫుడ్ ఫ్యాక్టరీ. మీకు షాకింగ్ న్యూస్, మనతో పాటు మీ ఊరికి మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు. నిజంగానే షాక్ అయ్యారు కదా. మీరు మీ అమ్మకి ఫోన్ చేస్తే నేను మీ నాన్నకి ఫోన్ చేశాను. రే, పండగ అయిపోయింది, ఇక పనులు మొదలెట్టండి. పెండింగ్స్ పూర్తి చేయకపోతే ప్యాకేజీలో పచ్చిపూతుల పురాణం కూడా యాడ్ చేస్తాడు బాసు. యదవ సాఫ్ట్వేర్ జీవితాలు జాన్ ఫస్ట్ తో ఫ్యాంటాస్టిక్ గా స్టార్ట్ అయ్యి ఫెస్టివల్ తో పండగ ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. కొత్తలున్న పండగ కూడా పెళ్ళంతో 10 రోజులు ప్రశాంతంగా ఉండేవరా? పండగకి 10 రోజులు ఉండడానికి ఏమన్నా పాత రోజులు అనుకుంటున్నావేంట్రా? క్యాలెండర్ తిరిగేసినంత సేపు కూడా వెయిట్ చేయట్లేదు కాలం. రోబోడేస్ అయినా కొత్తల్లుడు కొత్తల్లుడులా ఉండు. 10 రోజులు ఉంటే పాత అయిపోతావు, తర్వాత పచ్చి మంచి నీళ్ళు అడిగినా ఎవరు పట్టించుకోరు, పరువు పోద్ది. చలికాలం అన్నా, అసలు ఏ పని చేయబుద్దిగా అట్లా. ఆహా, నైట్ లో చేసే వర్క్స్ కు మాత్రం చలికాలం సమ్మగా ఉంటది, ఆఫీస్ వర్క్ అనేసరికి బుద్ధికి బతకం వచ్చేస్తుంది. అంటే అది మరి అందుకేనేట్రా పొద్దున్నే లాగిన్ లేట్ అయిపోతుంది. చిచి, మార్నింగ్ జాగింగ్ అన్నా? ఆ, నువ్వు ఒక్కళ్ళు మహేష్ బాబు మరి కర్నూలు కబడ్డీ ఆడడానికి వెళ్ళి పల్లెటూరులో పొద్దున్నే పరిగెత్తడానికి. కొత్తల్లుడు ఆడే కబడ్డీ అంటే నాకు తెలుసురే. వీడి ఫ్యామిలీ నాలెడ్జ్ నాశనం అయిపోను. సీసీటీవీలో చూసినాడు సీన్ మొత్తం, అలా చెప్పేస్తున్నాడేంటి అన్న? పండగెళ్ళి 3 రోజులు అయింది కదన్న, ఇంకా 3 రోజులు వచ్చేస్తానే. అప్పుడు నీకు 3 ఇద్ది, జాబ్ పర్మనెంట్ గా పీకిద్ది. ఒరే, చలికాలం పేరు చెప్పి నువ్వు ప్రపంచ జనాభా ఏం పెంచక్కర్లేదురా, ఇప్పటికే 8.1 బిలియన్ ఉంది. సంక్రాంతి వెళ్ళిపోయింది కదా, సర్దుకుని వచ్చే వీకెండ్స్ లో వాల్వో బస్ ఎక్కెళ్ళి మరి కబడ్డీ ఆడొద్ది. నో, నేను రాను, కబడ్డీ కంప్లీట్ చేసి కప్ పట్టుకునే వస్తాను. ఎండ కప్పు కాదురా, నీ సీతకి చెప్పించి పంపుతారు, అప్పుడు ఇక నీకు తెలియదు. ఈ క్యాలెండర్లు ఏంటి బా, క్యాలెండర్లతో కుస్తీ పడుతున్నావు? సిలిండర్ సబ్సిడీ ఏమైనా రావాలా? పాత క్యాలెండర్ ఎవరైనా పక్కన పడేస్తారు కదా, నువ్వు పట్టుకుని వేలాడుతుంటాను. పెళ్ళాం కొత్త క్యాలెండర్ చూస్తే మొగుడు పాత క్యాలెండర్ చూస్తాడు. పోయిన సంవత్సరం ఎంత బొక్కడిపోయిందని ఈడు బాధపడుతుంటే వచ్చే సంవత్సరం ఎంత వస్తుందని ఇది లెక్కలేస్తా ఉంటాడు. మరి నువ్వేంటి 2 మిక్స్ చేసావు? మిక్సీ లాంటి బుర్రలో 2 వేసి జ్యూస్ లాంటి ఐడియా బయటికి తీద్దామని. ఐడియా మాకు పనికొచ్చేదా నీకు పనికొచ్చేదా? ఎప్పుడు మాకు నీకు మాకు నీకు, మనం అన్న నేర్చుకో. అత్తారింట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఇది మన కోసం. అబ్బో, ఏంటా కోసం చెప్తా. ఇప్పుడు సంవత్సరం మొత్తం పండగలకు అయ్యే ఖర్చు అంతా కలిపి సంవత్సరం ముందే వడ్డీకి ఇచ్చేసి ఆ వచ్చే వడ్డీతో పండగలు చేసుకుంటే ఎలా ఉంటుంది? మిక్సీ బాగానే పనిచేస్తుంది కదా. అవును, మీ అక్క ఎక్కడ ఉందే? పొద్దున్నుంచి కాఫీ టిఫిన్ కావాలని కాకిలే అరుతున్నా, కనీసం కావమని కూడా అంటలేదు. అనదు, బిజీ కాబట్టి. మ్యాగీయా, నేనేమన్నా పెడిగ్రీ తిని పప్పినంటే సిక్కులడిపోయిన సేమియాలు బొచ్చులేసుకుని తీసుకొచ్చా? ఐ వాంట్ టిఫిన్. టిఫిన్ అంటే టైం పడుతుంది, మ్యాగీ అంటే 2 మినిట్స్ లో అయిపోతుంది. బొచ్చిచ్చి కొట్టానంటే పుచ్చగిరిపోద్ది, కాలిచ్చుకుతానంటే నటిరిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు కొట్టామంటే 4 కు గొంతులో పార్క్ చేసేస్తాను. ఫోన్ నుండి ఈ రోజే కదా బాగా వచ్చింది. కాళ్ళు బాగా చాపుకుని పడుకుందా? చాపుకొని పడుకుంటే చాకరీ చేయడానికి 10 మంది పనోళ్ళు ఉన్నారు, మరి అంచిగడ కూడా రాలేదు. 10 మంది చేసేంత పని ఉంది మన కొంపలో? అయినా 10 మంది పనోళ్ళకి సరిపడా పని మనిషి ఉంది కదా. పనే ఉందా? వారం రోజులు ఆడదు ఇంట్లో, లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా కాదు, శ్మశానంలా ఉంటది. మీరిద్దరు ఉన్న అలాగే ఉంది. ఇదిగో ఈ మధ్య మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది తెలుసా? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు కాదు కదా. ఆడాలి వారం రోజులు ఇంట్లో, లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా? అది మీ జన్మ హక్కు. హక్కులు గురించి మాట్లాడితే కాళ్ళ కింద పెడితే ఇసుక తగలకూడదు, డైనింగ్
టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు, టీవీ క్లియర్ గా కనపడాలి, బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు, ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు, బెడ్షీట్ లేసి సోఫా కవర్లు మార్చి, టీపాయలు తుడిచి, వాష్ బేషన్లు కడిగి, బీరువాల బట్టలు సర్ది, బాల్కన్ లో బూజులు దొరిపి, కిచెన్ లోకి ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి, సింకులు చాలా చిరాగ్గా ఉంటాయి, గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు, పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని శుభ్రం చేసి వచ్చిన చెత్త అంతా బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్ లని ఉతికి ఆరేసేసరికి అరికాల దగ్గర నుంచి అర చేతుల వరకు అరిగిపోయేలా అలిసిపోతుంటే మొద్దులో కాఫీ పట్రా, టిఫిన్ పట్రా అంటే టెంపర్ లేపద్దు. నువ్వే టెంపర్ లేపద్దు, నేనే లేచి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తా, ఈలోపి మ్యాగీ తిను. పండక్కెళ్ళొత్తే ఎన్ని పనులుంటాయా, ఇంకొంచెం గెలుకుంటే కాళ్ళు చేతులు విరిగిపోయేవి, కాపాడుకున్నావు. మాసిన బట్టల మిషన్ లేసావా? తిరుగుతోంది. కొట్టానంటే నువ్వు తిరుగుతావు బిల్డింగ్ చుట్టూ, ఎల్లి బట్టలారా. సరే పొద్ద పప్పు బల్లి మొహంది. ఇంత దరిద్రంగా ఉందేంటి, తింటే తిట్టిపోసేవాడు, పక్కన పెట్టేట పెట్టం. దీని అమ్మ దీనికి ఛాన్స్ దొరికినప్పుడు అలా క్లాస్ పీకేస్తుంది. ఈడక్కడ ఏమయ్యా పండగ అయిందా, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా? ఇంట్లోనేమో అది, బయటేమో ఈడు. దాని మీద ఉన్న ప్రెస్టేషన్ మొత్తం ఈడిపెత్తిచ్చేసుకున్నా. ప్రాజెక్ట్ పని ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే అవ్వదు కూడా. పచ్చిమిరపకాయ ఏమన్నా అమ్మలేవా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవును, అత్తారింట్లో అన్ని ఐటమ్స్ లోని పచ్చిమిర్చి పచ్చడి వేసి పెట్టారు, పాస్వర్డ్ అన్ని మర్చిపోయా. ఏం మాట్లాడుతున్నావు, ప్రాజెక్ట్ ఇన్ టైం లేకపోతే ఇంటికి వచ్చి మరీ కొడతారు. కొడితే కొట్టించుకోండి, నాకు మాత్రం ఫోన్ కొట్టకండి. అది కాదయ్యా. ఏది కాదండి, ఏది కాదు, టీమ్ లో ఎల్లుడు ఎవడు వెనక్కి తిరిగి రాలేదు. ఆ ప్రవీణ్ గారు కొత్తగా పెళ్ళైంది, ఫస్ట్ పండుగ పెందుతులు పడుకున్నాడు. ఈ కార్తీక్ గారు కోడి పందాల్లో డబ్బులన్నీ దొబ్బెట్టాడంట, టిక్కెట్ కి డబ్బులు ఎత్తే వస్తాను లేకపోతే రానని బెదిరిస్తున్నాడు. ఆ చారు గారి సంగతి చెప్పకర్లేదు, ఆడు ప్రాజెక్ట్ లో కన్నా లీవ్ లోనే ఎక్కువ ఉంటాడు. మీరేమో ప్రాజెక్టు ప్రాజెక్ట్ అని విశాఖ స్టీల్ రోడ్ ఒకటేసి బయలుదేరతారు. ఇన్ టైమ్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే పెనాల్టీ పడతా చూసుకో. ఎస్ఎల్ఏ ఎంత వేసుకుంటా వేసుకో. ఈ టీమ్ లెటర్ లో ఉండడం కన్నా మాదాపూర్ లో టిఫిన్ బండి పెట్టుకోవడం బెటర్. నువ్వు ఇచ్చి బొంగులో లక్షకి వంగి వంగి భజన చేయలేక సత్రా. నీకు విషయం చెప్పనా, నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్ లో ఉండేటప్పుడు మా హాస్టల్ ఓనర్ రంగారావు చిన్న హాస్టల్ నెలకు 40,000 రూపాయల ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు పెద్ద హాస్టల్ పెట్టాడంట, నెలకు 8 లక్షలు వస్తుందంట. అక్షరాల 8 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపెట్టాడు. మా హాస్టల్ పక్కన ఉన్న పాండప్ప ఊళ్ళు టీ కొట్టోళ్ళు కూడా నెలకు 5-6 లక్షలు సంపాదించారు. మరి నేను సాఫ్ట్వేర్ అంటే కోట్ మెల్ల వేసుకుని తిరగడం తప్ప నెత్తి నిండా అప్పులే. పైగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదని ఎంతో దుబ్బుడు ఒకటి. ఎస్ఎల్ఏ అంటే ఎస్ఎల్ఏ డిఎల్ అంటే టీమ్ లీడర్ లా లేను, నీ తొట్టి కంపెనీ లేపడానికి లీడర్ లా ఉన్నా. అది ఊళ్ళకెళ్ళిన ఎంప్లాయీస్ వచ్చేదాకా ఓపిక పడితే పట్టు, లేదంటే నన్ను ఉద్యోగంలోంచి పీకే. ఏ పాండప్పను హాస్టల్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటా. కోపంగా ఉన్నట్టును కూల్ అయ్యి కాల్ చేస్తా. ఏంటి ఇలా తిడుతున్నాడు, హైకులు ఉండు బొక్క ఉండు ఎక్కేస్తున్నాడు మీదకే. అమ్మయ్యా ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద తీసుకుంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందా, బాగుంది బా. టిఫిన్ తో పాటు లంచ్ లోకి మంచి హైదరాబాద్ బిర్యానీ తీసుకురాపా. అలాగే నాకు టిఫిన్ లోకి ఓ పన్నీర్ దోశ, ఒక ప్లేట్ వడవి టమాటా చట్నీ. నువ్వు త్వరగా వస్తే బట్టలు మడతేయాలి. షాపింగ్ వెళ్ళినప్పుడల్లా కళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే ఇలా వాడింది వాడింది తుడుచుకుంటూ కూర్చోవాలి. ఇందులో మళ్ళీ చుట్టాలు పెట్టిన చెప్పలు కొన్ని పక్కన పెట్టి ఆ ప్యాన్ అట్టుకో. ఈ మధ్య నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది రాజకుమారి, కొంచెం డిస్టెన్స్ ఇస్తావేంటి, ఓ తను తను తీర్చుకుంటా. వద్దులే, మళ్ళీ మెడిసిన్స్ కి డబ్బులు బొక్క. శ్రీనివాస్ తో సెట్ అవ్వదు, రాజకుమార్తో రాజకీయం చేద్దాం. కరెక్ట్ టైంకి కాల్ చేశాడు, క్యారెట్ హల్వా అయిపోతుంది వీడికి. హలో బాస్, హ్యాపీ పొంగల్. అయిపోయిన పండక్కి ఇప్పుడు ఎందుకు లేమ్మా పిండి వంటలు, అక్క ఉందా? పక్కనే ఉంది బాస్. చెప్పండి బాస్. ఫ్యామిలీ అంతా ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నట్టున్నారు. రాజకుమారి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ చూడమ్మా, క్లయింట్ కంప్లీట్ పెట్టేలా ఉన్నాడు. సరే బాస్, ఓ హాఫ్ అన్ అవర్ లో రిజిగ్నేషన్ పంపిస్తా. కుమారి
లేకపోతే ఏంటి బాస్, పండగకిచ్చే సెలవులేమో లింగులింగమని రెండు, ఎక్స్ట్రా సెలవులు పెడితే ఎక్స్ట్రా శాలరీ కటింగ్, ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా అయిపోవాలి. మానవతో ఉండాలండి మనుషులంటే. ఆ గిన్నెలయ్యి ఇంటనావు యదోమోహం వేసుకొని. కాదు మా సెల్లి, ఊరికే సతాయితుంది, సంపేద్దాం అనుకుంటున్నా. మాటలు ఎందుకులేమ్మా, మళ్ళీ చేస్తా. ఈ అమ్మ కంపెనీ పనిచేసి నేను కూడా ఏదైనా కాకపోట్లు పెట్టుకుంటే బెటర్ ఏమరా. వేడిగా ఇడ్లీ పూరి వడ, మైసూర్ పోండా, ఉల్లిదోశ, మసాలా దోశ, వండిట్టేద్దాంబా, బిజినెస్ బాగుంటది. నువ్వు పల్లెలు కడగడం ప్రాక్టీస్ చేయి, ఎంత పెట్టేద్దాం. ఏంటి అలా చూస్తావు, పచ్చడి తీసి ప్లేట్లే. పాపం ఇది పని చేసి చేసి పని మనిషిలా ఎలా అయిపోతుందో చూడు, పట్టించుకోకల్లా. నేను నన్ను కాదు సరిపోయింది, నేను తినిపిస్తానంట, నువ్వు తుడుచుకుంటూ తినేస్తావంట. ఆకలి మీద కోపం ఎక్కువైపోద్ది, తర్వాత నాకు ఇంకో క్లాస్ పడింది. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానే, ఈ చిన్న చిన్న స్పూన్స్ లాంటివి ఇవ్వు తుడిచేస్తా. పోని ఫోర్క్స్, పోని ట్యూబ్ లైట్లతోన్నా, నా హైట్కి మ్యాచ్ అయ్యిద్ది, నిచ్చిన కూడా అక్కర్లేదు. ఊరే పండగ అయిపోయాక కొంచెం పనులు పంచుకోండి.